అందరికీ పౌరులకు ప్రజా ప్రతినిధులకు ఎందుకంటే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. అందుకే గాంధీజీ గారు ఏదైతే కవి కన్నారో గ్రామ స్వరాజ్యం కావాలన్నారో ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మన ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకువచ్చి ఈరోజు గ్రామాలనే పరిపాలన అందే విధంగా ప్రజలకి ఈరోజు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి దాన్ని ఈరోజు గౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు వినమ్రంగా నమస్సుమాంజలి సమర్పిస్తూ దేశ స్వాతంత్ర సాధనలో అశువులు బాసిన అమర వీరులకు నివాళులర్పిస్తున్నాను. ముందుగా ఈ సంవత్సరం ప్రత్యేకతలను గురించి క్లుప్తంగా వివరించుకుందాం. ఆజాదిక అమృత మహోత్సవం, ఇది భారత స్వాతంత్ర అమృత మహోత్సవం. తెల్లదొరల కబంధ హస్తాల నుండి భరతమాతకు విముక్తి లభించిన రోజు, భారత చరిత్రను మలుపు తిప్పిన రోజు, మన 200 ఏళ్ల బానిసత్వానికి తెరలేచిన రోజు. ఇందులో భాగస్వాములు కావడం మన పూర్వజన్మ సుకృతం. ఈ చారిత్రాత్మక కాలాన్ని సాక్ష్యమివ్వడం మనందరి భాగ్య విశేషం. ఇలాంటి సందర్భం అన్ని తీర్థయాత్రలు సంగమంతో సమానం. ఒక దేశంగా ఇది ఒక గంభీరమైన సందర్భం. ఇది స్వాతంత్ర పోరాటానికి వందన సమర్పణం. 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం తలపెట్టిన ఒక వినూత్న కార్యక్రమం, ప్రజల్లో దేశభక్తిని రగిలించే మహత్తర సన్నివేశం. ఆత్మ నిర్భర్ భారత్ పునరుద్ధానమే లక్ష్యంగా పురోగమనం. అత్యంత ఆధునికమైన ప్రపంచ దృక్పథంలో అత్యుత్తమ సాంప్రదాయాన్ని విలీనం చేసే భారతదేశంగా గుర్తింపు. ఇందులో పాలన, అభివృద్ధి, సాంకేతికం, సంస్కరణ, పురోగతి, విధి విధానం అనేవి ప్రధాన భాగాలు. భారతీయులలో దేశభక్తిని పెంపొందించడానికి మరియు జాతీయ గౌరవాన్ని మేల్కొల్పడానికి అన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా సంస్థలు కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకరించాలి. హరగర్ తిరంగా, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. స్వాతంత్ర సాధన కొరకు ఎందరో నేతలు త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, గాంధీజీ, నేతాజీ, పటేల్ వంటి త్యాగ పురుషులను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం పుట్టుకు రావాలనే సంకల్పంతో 13వ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై స్వచ్ఛందంగా మూవర్ణల జెండా ఎగురవేయాలని, ప్రతి పౌరుడు జాతీయ గీతాన్ని పాడడమే కాకుండా ఇతరులు కూడా పాడే విధంగా ప్రోత్సహించాలి.